హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో ఏం చూసాం అంటే ఫోర్ స్ట్రైక్స్, అదే అంటే అప్పర్ లోయర్ రైట్ అండ్ లెఫ్ట్. సో రీసెంట్ చేసుకున్న వీడియోస్లో మనం చేసింది ఫోర్ స్ట్రైక్స్. వాటి గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే మనం ఒక స్ట్రైక్ నుంచి ఇంకొక స్ట్రైక్ మనం చేంజ్ అయ్యేటప్పుడు మన బాడీ పొజిషన్ కానీ మనం యూజ్ చేసే నాచక్ పొజిషన్ కానీ ఎట్లా చేంజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే రీసెంట్ వీడియోలో 2 మినిట్స్ వీడియోనే అప్లోడ్ చేయడం జరిగింది, ఒక బేసిక్ ట్రిక్స్ మాత్రమే. కానీ అదే వీడియోకి సంబంధించిన ఫుల్ వీడియో ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాం అది ఈ వీడియోని. సో ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ మనకి క్యాచింగ్ ఐడియా ఉండాలి. అయితే ఇలాంటి క్యాచింగ్ సంబంధించిన వీడియోస్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేసిన, పే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్యాచింగ్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి స్ట్రైకింగ్ కదా. స్ట్రైకింగ్లో ఫస్ట్ మనకి అప్పర్ అంటే హెడ్కి అటాక్ చేయాలనుకున్నప్పుడప్పుడు ఎట్లా చేస్తామంటే సింపుల్గా ఏ ఫోర్స్ అయితే ఎంత ఫోర్స్ అయితే మనం హెడ్కి అటాక్ చేసామో అదే ఫోర్స్తో బ్యాక్ తీసుకుంటాం సింపుల్గా. నెక్స్ట్ హెడ్కి అయిపోయింది కదా, నెక్స్ట్ లోయర్ సింపుల్ చెప్పాలని గ్రోయిన్కి స్టమక్కి అటాక్ చేసేటప్పుడు ఈ స్ట్రైక్స్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రైట్ అండ్ లెఫ్ట్. పోయిన వీడియోలో ఏం చెప్పుకున్నాం, రైట్ అండ్ లెఫ్ట్లో ఒక జస్ట్ స్ట్రైకింగ్ మాత్రమే చేసుకున్నాం. అయితే మనకు స్ట్రైకింగ్ కంటే ముందు స్ట్రైకింగ్ చేసే కంటే ముందు మనకు రావాల్సింది నాన్చాక్ని రొటేషన్ కానీ చేయడం రావాలి. ఫస్ట్ ఒక రైట్ టు లెఫ్ట్ టర్న్ చేయడం రావాలి. ఎగ్జాంపుల్ ఇలా దీంట్లో ఒక ట్రిక్ వచ్చేసి మనం ఎంత స్పీడ్గా నాన్చాక్ని స్ట్రైక్ చేసినా రైట్ టు లెఫ్ట్ వెళ్ళేసరికి ఇక్కడికి వచ్చేసరికి మన నాన్చాక్ స్పీడ్ అనేది డౌన్ కావాలి అంటే తగ్గిపోవాలి. మనం అలాగే స్పీడ్గా స్ట్రైక్ చేసినామంటే మనకే బాడీకి కాంటాక్ట్ అయ్యి మనకే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంత స్పీడ్గా మనం స్ట్రైక్ చేసినా నాన్చాక్ని సర్టన్ లిమిట్ దగ్గర ఏం చేస్తున్నామంటే దాని యొక్క స్పీడ్ని బ్రేక్ చేస్తున్నాం. సేమ్ అదే సిచ్యువేషన్ని ఫాలో కావాలా, మనం ఎంత స్పీడ్గానే స్ట్రైక్ చేయని నాన్చాక్ని సర్టన్ ప్లేస్కి వచ్చేసరికి స్లో డౌన్ చేయాలి. అంటే మన హ్యాండ్ని ఇక్కడ ప్లేస్ వచ్చేసరికి నాన్చాక్ని రిటర్న్గా బ్యాక్ తీసుకోవాలా. సింపుల్ చెప్పాలంటే ఇంత గట్టిగా స్ట్రైక్ చేసినా బ్యాక్ వచ్చేసేటప్పుడు బ్యాక్ నాన్చాక్ని కొంచెం లాక్కోవాలి రన్నింగ్లోనే స్లో చేసేసి అయిపోతుంది. సేమ్ అదే విధంగానే రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సేమ్ అదే సిచ్యువేషన్తో ఇలా టూ హ్యాండ్స్తో అంటే బోత్ హ్యాండ్స్తో ప్రాక్టీస్ చేసిన తర్వాత సింపుల్గా మనం ఫోర్ స్ట్రైక్స్ని మనం కాంబినేషన్ చేసి చూద్దాం. ఇలా డైలీ చేసి మనం ప్రాక్టీస్ని ఇంప్రూవ్ చేసుకుంటే మన స్ట్రైక్స్ అనేవి పర్ఫెక్ట్గా మనకి డ్యామేజ్ లేకుండా అదర్ పర్సన్స్కి డ్యామేజ్ అయ్యే విధంగా తగులుతాయి. సో ఇంకా మోర్ ట్రిక్స్ నాచాక్ సంబంధించిన ట్రిక్స్ నేను అప్లోడ్ చేస్తాను, దానికోసం మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను.